నేను బతుకున్న రోజు రిజర్వేషన్ రద్దులయ్యాం, రిజర్వేషన్ ఇంకా సక్రమంగా అమలు చేస్తాం. అగ్రవర్ణాల్లో పేదలకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కల్పిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశంలో రిజర్వేషన్ విధానాన్ని అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, రిజర్వేషన్లను ఎవరన్నా రద్దు చేస్తామంటే, రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తే చెప్పు చెప్పు చీపులతో ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాం. ప్రజల లోపల భయానక వాతావరణం సృష్టించారు. పేద ప్రజలు టెన్షన్ తో బతుకుతున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యల తర్వాత ఇలా రేవంతన్నా, నువ్వు రిజర్వేషన్ రద్దు గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మరి ఢిల్లీలో ఏసీసీ ఎప్పుడన్నా నేను సమర్థించిందా? ఒక్క ఏసీసీ నాయకులైన ఢిల్లీలో ఎవ్వరన్నా రిజర్వేషన్ మోడీ గారు రద్దు చేస్తారు అని చెప్పి ఎవరైనా మాట్లాడారా? చాస్తం పాస్ అంటే 370 ఆర్టికల్ గతంలో రద్దు చేసినాం. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని నిర్మించడం, త్రిపుల్ తలాక్ రద్దు చేస్తాం. దేశానికి అవసరమయ్యే దేశ భద్రత కోసం, ఈ దేశంలో పేదోళ్ల కోసం, పేదలను అభివృద్ధి చేయడానికి, పేదలను బాగు చేయడానికి మాత్రమే మేము 400 సీట్లు కావాలనుకున్నాం తప్ప, అయినా మీకెక్కడ మాట్లాడే హక్కున్నదన్న. పోయినసారి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదానా లేదు, 44 మందేమో గెలిచారు పోయినసారి కాంగ్రెస్ పార్టీ. ఈసారి మళ్ళా ప్రతిపక్ష హోదా రాదని భయపడే కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తా చెప్పండి. మనమేమో దాదాపు 470 సీట్లలో మనం పోటీ చేస్తున్నాం. ఎన్ని సీట్లు అధికారంలోకి రావాలంటే 272 సీట్లు కావాలి, అవునా కాదా? ఎన్ని సీట్లు కావాలి? మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నిట్లో పోటీ చేస్తుంది? ఎన్నిట్లో పోటీ చేస్తుంది? 310 సీట్లలో పోటీ చేస్తే అధికారంలోకి వస్తుందా? మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోటీ చేయాలి? మనము పోటీ చేయడానికే మీకు అభ్యర్థులు లేరా? అధికారంలో వచ్చే సీట్లలో మీరు పోటీ చేస్తలేరా? మీరు ఎట్లా అధికారంలోకి వస్తారు? మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు చెప్పే? మనమేమో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థి అంటున్నాం, అవునా కాదా? నరేంద్ర మోడీ గారు చూసి ఓటేయమంటున్నాం మనం, అవునా కాదా? మరి కాంగ్రెస్ పార్టీ ఎవరు చోటేయాలి? పప్పెక్కడ పప్పు పేరు కూడా చెప్తలేరు వాళ్ళు. రాహుల్ గాంధీ పేరు చోటేయమంటారా? సోనియా గాంధీ పేరు చోటేయమంటారా? ఎవరి పేరు చూడమంటారు? మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అంటే ఎవరు? మరి దేశాన్ని రక్షించేది ఎవరు? రైతుల గురించి ఆలోచించేది ఎవరు? పిల్లల గురించి ఆలోచించేది ఎవరు? పేదల గురించి ఆలోచించే నాయకుడే మీ దగ్గర లేనప్పుడు, అధికారంలోకి వచ్చే సీట్లలో మీరు పోటీ అయినప్పుడు, మీకు అభ్యర్థులే కరువైనప్పుడు, మీకు ప్రధానమంత్రి అభ్యర్థులు లేనప్పుడు ఏ విధంగా మీకు ఓటేయమంటారు? మీకు ఓటేస్తే ఫాయిదా ఏంటి? తీసుకుపోయి మూసినలా వడేస్తాయి, మూసినలా వడేస్తే. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఉన్నాడా? అన్న ఉన్నాడా? ఎవరే ఉన్నాడా? చేశారు అదా ఈయన ముఖ్యమంత్రి చేస్తేనే పాములు తాగివన్నాడు. ఈయన దేశ ప్రధాని చేస్తే పాకిస్తాన్ వచ్చి ఉగ్ర చంపకపోతాడు, బంగ్లాదేశ్ ఇటు చంపకపోతాడు, చైనాడు ఇటు చంపకపోతాడు, రెండు పెగ్గులు దాకా కేసారు ఫుల్ బాటిల్ అవుతాడు. కాబట్టి అర్థం కేసార్ ఆ కలుగులు ఎలుక ఉంటుంది, ఆ ఎలుక ఆకలినప్పుడే బయటకు వచ్చి తిండ్రలు ఒక్కొక్కరు వస్తాయి. ఈ కేసీఆర్ సార్ అదే, ఎన్నికలప్పుడే బయటకు వస్తాడు, ఎన్నికల తర్వాత మళ్ళీ ఫామర్ వస్తాడు. అలారం పొద్దున పోవడానికి, లేవడానికి, వాకింగ్ వేయడానికి అలారం పెట్టుకుంటాం. కేసీఆర్ కి అలారం ఉంటుంది. ఏం అలారం అంటే నోటిఫికేషన్ టింగ్ 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 ఉంటుంది సార్. ఇక మళ్ళీ కనబడు కేసీఆర్ సార్ మళ్ళీ నా కేసీఆర్ అనే మూర్ఖుడికి మొన్న ఎట్లా గుణపడ్డ అని చెప్పారు వాళ్ళు ఇద్దరు, రెండు పార్టీలు కూడా. ఈ రెండు పార్టీలు దేవులను అవమానపరుస్తారు. అరే రాముని పేరు బరాబర్ చెప్పుకుంటాం, రాముని పేరు చెప్పుకునే అర్హత మాకు మాత్రమే ఉంది. ఇవాళ మీరందరూ అనుకుంటున్నారు అయోధ్యలో నరేంద్ర మోడీ గారు దేవాలయం నిర్మించారని చెప్పి, అరే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి అయోధ్యలో 500 సంవత్సరాలుగా ఈ దేశంలో హిందువులు మా రాముడి గుడి కట్టాలని చెప్పి ఆలోచిస్తుంటే, ఇవాళ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా హిందూ ధర్మ రక్షకులు ఇలా అయోధ్యలో పాత కట్టడానికి కూల్చడానికి పోతే, నా రామ మందిరం నిర్మించడానికి పోతే, ములాయం సింగ్ జరిపిన కాల్పుల్లో మా కార్యకర్తలు చచ్చిపోయారన్న. సరైనలో పుట్టల పుట్టలు శవాలు మా ఎల్లయ్యన్న మా కార్యకర్తలది. మరి రాముడు మీకు కూడా రాముడే కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా,
మీరు కూడా రాముని భక్తులే అంటారు కదా, మరి అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి మీరు త్యాగాలకు ఎందుకు సిద్ధం కాలేదు?